హాయ్ అండి, వెల్కమ్ టు మమతా న్యాచురల్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ పొట్టేళ్ల గారెకాళ్ళ కూర. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో ఒక చెక్క మొగ్గ ఒక అనాసపు వేసాను. తరిగిన రెండు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, రెండు రెబ్బల కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు అలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్లో కొద్దిగా ఉప్పు వేద్దాం, ఉప్పు వేయడం వల్ల తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ పసుపు, రెండు స్పూన్లు ధనియాల పొడి, ఒక మూడు స్పూన్లు కారం, ఈ మసాలాలో ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న గారెకాయలను వేసుకోవాలి. నేను ఒకసారి అటు కలుపుకొని వాటర్ పోసుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 విజిల్ రానివ్వాలి. అప్పుడే మనకు గారెకాయలు అనేటివి కొంచెం మెత్తగా బాగా ఉడుకుతాయి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మూత తీసి చివరగా గరం మసాలా, కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు మసాలా అంతా పట్టే వరకు ఉండించుకొని ఆపేసుకుని అసలు అంతేనండి. ఎంతో గుమగుమలాడే గారెకాళ్ళ పులుసు రెడీ.